మీలాగా మాట్లాడడం భారతీయ జనతా పార్టీ ప్రారంభిస్తే మీ ముఖాలు ఏడబెట్టుకుని పరుచుకుంటే రాష్ట్రం మంత్రి అన్న హోదా మరిచి పరిదగించి ఇష్టాంతరంగా మాట్లాడితే నీ ముఖ్యమంత్రి మెరుపు పొందడానికి నీ మంత్రి పదవి కాపాడడానికి మాట్లాడితే ప్రజలు తిరగబడుతున్న విషయాన్ని చూసుకోవాలి. ఈ మంత్రి పదవి శాశ్వతం కాదు, నీ ముఖ్యమంత్రి స్వామి శాశ్వతం కాదు, ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు. రాబోయే ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ గుర్తుంచుకోవాలి. మేము అహంకారంతో గర్వంతో చెప్తలేదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజా వ్యతిరేక విధానం చూసి రైతుమారే సీఎం ఆఫీస్ దేశం బిడ్డ నీ ఎడ్యుకేషన్ ట్రస్ట్ సంగతితో నీ సగలు పక్కరిస్తాడు. మతమంటున్నాడు కదా కొమ్ము గారి ఎంఐఎం పార్టీతో చట్టపడ్డారు. మీరు భారతీయ జనతా పార్టీని మతంతో పాటు కులాల వారిగా సమాజాన్ని చూసి సమాజాన్ని మొత్తం పూర్తిగా తెలంగాణ సమాజం నిర్వహిస్తున్న మీరు భారతీయ జనతా పార్టీ మతంతో పార్టీగా కులాల పార్టీ నెక్స్ట్ వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే మొట్టమొదటిగా బిడ్డ ఫస్ట్ నీ సంగతి చెప్తాను. ఫస్ట్ నీ సంగతి చెప్తాను. జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు. జ్ఞానం గురించి అజ్ఞానం వాడితే ప్రజలు నమ్ముకుంటున్నారు. సిద్ధాంతం గురించి మాట్లాడుతున్నాడు. ఎర్ర జెండా పార్టీలో చేరి ఎర్ర జెండాకు మోసం చేసి మళ్ళీ ఇంకో పార్టీ మార్చి 4 సంవత్సరాలు 4 పార్టీలు మార్చి నువ్వు జ్ఞానం గురించి వాడుతున్నావు. అడుగు నీపై నీ కేసాన్ని అడుగు. 80,000 పుస్తకాలు చదివాడు. ఆ చదివేందుకు జ్ఞానం ఉన్న వ్యక్తి అని చెప్పి తెలంగాణ ప్రజలు అధికారం అభ్యర్థే పాలించాల్సిన స్థాయిలో పాలించకుండా ఫామ్ హౌస్ కు ప్రగతి కోసం పరిమితమైంది.